వందనాలు చెల్లిస్తుంటున్నాం. మా ఇళ్ళ మీరు కలిగి ఉన్న భవిష్యత్ ఆరాధించి కొనియాడుతున్నాం. దేవా, మీ సంకల్పం మారదు, మీరు ఉద్దేశించిన నిష్ఫలం కానిదని నమ్మి స్తుతిస్తుంటున్నాం. ఉదయకాలం పూట మీ సన్నిధిలో చేయి ప్రార్థనలు ఏకీపించడానికి కొరకే రాగలిగే శ్రేష్టమైన ధన్యకరమైనటువంటి అవకాశము ప్రేమించిన మాకు అనుగ్రహించినందుకై హృదయం వారు స్తుతించి ఆరాధించి గర్వపరుస్తుంటున్నాం. ఆత్మ ప్రాణ దేహములు మీ ప్రశస్తమైన రక్త ప్రోక్షణ కిందకి సంపూర్ణం తెచ్చుకుంటుండగా దయచేసి మీరే మన్నించము, కడుగుము, పవిత్రపరచము. మా పట్ల మీరు కన్న ఉద్దేశాలు నెరవేర్చుకోనము. తద్వారా కేవలం మీ యొక్క నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తుంటున్నాం. దేవ, అంగీకరించండి. ప్రార్థనలు ఏకీపిస్తుండగా దయచేసి సహాయం చేయండి. మా అందరితో మీరే మాట్లాడము. తద్వారా కేవలం మీకే మహిమకలనట్లుగా కొనసాగింప చేయమని దయగల మీ హస్తాలకు అప్పగించుకుంటూ సహాయాన్ని కోరుతూ మీరు లేకుండా ఏం చేయలేమని కూడా ఒప్పుకుంటూ వాక్యంకై కొనియాడుతూ యేసుప్రభు ఘనమైన నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు 3:4. కీర్తనలు 3:4 చదువుకుంటాం. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. మరొక పరిని చదువుకుంటామండి. ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతము నుండి నాకు ఉత్తరం ఇచ్చును. కీర్తన కానిటువంటి దావీదు అభిషాల్లోమం తన కుమారుని నుండి పారిపోయినప్పుడు రచించినటువంటి కీర్తన ఇది. అభిషాలోము దావీదును తన వారిని చంపాలని వారిని తరుముతున్నటువంటి సందర్భంగా రాజ్యం తన వశం చేసుకోవాలని తాపత్రయం కలిగి తన తండ్రిని తరుముతున్నటువంటి సందర్భంగా తన తండ్రికి విరోధముగా ఆలోచన కలిగి విరోధమైనటువంటి తలంపులు కలిగి తన దగ్గరికి దావీదు దగ్గరికి వస్తున్నటువంటి మనుషులందరినీ కూడా ఎంతో యుక్తితో ఏ విధంగా వారికి ముద్దులు పెడుతూ వారికి అనుకూలమైనటువంటి సమాధానములు ఇస్తూ మనుషులందరినీ కూడా తన వశము చేసుకుంటూ తన కొరకు ఒక గుంపును తయారు చేసుకుంటున్నటువంటి సందర్భంగా దావీదు భయపడి ఆయన దగ్గర నుంచి పారిపోతున్నటువంటి సందర్భంగా రాసినటువంటి మాట ఇది. అందుకే అంటాడు మొదటి వచనంలో, యెహోవా నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అని రాయబడింది. అంతేకాదు, కీర్తనకారుడు పలు సందర్భాల్లో రాసినటువంటి మాటలు కొన్ని గుర్తుకొస్తున్నాయి. సమూయేలు 2వ గ్రంథము సమూయేలు 2వ గ్రంథము 20వ అధ్యాయము 17వ వచనం. ఉన్నత స్థలము నుండి చెయ్యి చాపై నన్ను పట్టుకొని మహాజలరాశుల నుండి తీసాను. 18వ వచనం. బలవంతులకు పగవారు నన్ను ద్వేషించువారు,
నాకంటే బలిష్ఠులై ఉండగా వారి వశం నుండి ఆయనను రక్షించాను. దేవుని వాక్యం సెలవిచ్చింది. కీర్తనకాడు అంటాడు, బలవంతులకు పగవారు నన్ను ద్వేషించేవారు నాకంటే బలిష్ఠులై ఉండగా అంటాడు. ఇక్కడేమో నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులని కీర్తనకారుడు చెప్తా ఉన్నాడు. ప్రేసోడ సోదరి, వాస్తవం ఇలాంటి పరిస్థితుల్లో తర్వాత నాలుగో వచనం అంటాడు, ఎరిగెత్తి నిన్ను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరమిచ్చును. విశ్వాసకి ఆధారమైంది, లేకుంటే విశ్వాసకి అనుకూలమైంది. విశ్వాసకి కష్టకాలంలో ఆటంకపరిచినటువంటి అండ, కొండ, బలము ఏంటిదనగా దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కేవలం ప్రార్థన. అందుకే ఇందులో మాట్లాడు, నిలుగెత్తి నేను యెహోవాకు మొర్రపెట్టినప్పుడు. వాస్తవమే నన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నప్పుడు, నా మీదకి లేచేవారు అనేకులై ఉన్నప్పుడు, బలవంతులకు పగవారు నాకంటే బలిష్ఠులై ఉన్నప్పుడు, కాబట్టి చేయవలసింది ఏంటిదంటే కేవలం ప్రార్థన. అందుకని విశ్వాస జీవితానికి ప్రార్థన ఆధారమైంది. అందుకని తెసలోనికి రాసిన పత్రికలో అపోస్తలుడైన పౌలు భక్తుడు చెప్పే మాట ఏంటంటే, 5:17 ఎడతెగక ప్రార్థన చేయుడి అంటాడు. ఎడతెగక ప్రార్థన కాబట్టి విశ్వాస జీవితానికి ఆధారమైంది, అనుకూలమైంది ఏంటంటే ప్రార్థన. ప్రార్థన ప్రేసోడ సోదరి, ప్రార్థన నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థనను ఎప్పుడు కూడా నిర్లక్ష్యం చేయొద్దు. వాస్తవమే మీదికి లేచేవారు అనేక మంది ఉండొచ్చు, బాధించేవారు ఎంతో విస్తరించి ఉండొచ్చు, బలవంతులకు పగవారు నేను ద్వేషించేవారు అనేకులు ఉండొచ్చు, కానీ ఏ పరిస్థితులు అయినప్పటికీ సరే విశ్వాస జీవితానికి అండ లేకుంటే ఆశ్రయం ఏంటంటే కేవలం ప్రార్థన. అందుకని ప్లరా భక్తుడు చెప్పే మాట అదే, నాకు కాబట్టి ఎలుగెత్తి గొంతెత్తి బిగ్గరగా మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చను. ప్రార్థన ధైర్యం కలిగిస్తుంది, ప్రార్థన బలాన్ని చేకూరుస్తుంది, ప్రార్థన ఒక వ్యక్తి నిరీక్షణకు ఆధారమవుతుంది. కాబట్టి నేను విడిపించబడతాను, నేను తప్పించబడతాను, రక్షించబడతాను, కాపాడబడతాను అనడానికి ఆధారమవుతుంది ఏంటంటే కేవలం ప్రార్థన. అందుకని కీర్తనకారుడు 5 అంటాడు, యెహోవా నాకు ఆధారం, కావున నేను పండుకొని నిద్రపోయి మేల్కొందును. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించినను, నేను భయపడను. ప్రార్థన బలాన్ని చేకూరుస్తుంది, ప్రార్థన ధైర్యం చేకూరుస్తుంది, ప్రార్థన అభయాన్ని ఇస్తుంది, ప్రార్థన నిరీక్షణ కలగజేస్తుంది. ఒక గురి బ్రతుకుతానన్నటువంటి పరిస్థితుల్లో నమ్మకం లేనప్పుడు బ్రతుకుతాను తప్పకుండా అయినటువంటి ఒక ధైర్యాన్ని చేకూరుస్తుందంటే కేవలం ప్రార్థన. ప్రేసోడ సహోదరి, భక్తుల యొక్క జీవితాల్లో ఎంతోమందిని గురించి చదువుకుంటాం. వాళ్ళు ప్రార్థించి బలం పొందిన వాళ్ళ ప్రార్థించి బలం పొందిన వాళ్ళుగా ఉన్నారు, ప్రార్థించి ధైర్యపరచబడిన వాళ్ళుగా ఉన్నారు, ప్రార్థించి బలపరచబడినటువంటి వారుగా దేవుని యొక్క వాక్యంలో మనకు కనిపిస్తారు. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరుడ సహోదరి, ఉదయకాలం పూట దేవుని యొక్క వాక్యం మనతో స్పష్టంగా మాట్లాడుతుంది ఏంటంటే, ప్రార్థించే స్థితిలో నువ్వు ఉన్నావా? ప్రార్థించేటటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నావా? ప్రార్థించడం మానేవేశావేమో, ప్రార్థన చేయడానికి విసుక్కుంటున్నావేమో, ప్రార్థనలో పాలు పొందడానికి కూడా విసుక్కొస్తుందేమో చాలా సందర్భాల్లో, ప్రార్థించడానికి కాస్త వెనకంజ వేస్తున్నావేమో, ఒకవేళ ప్రార్థన అంటే ఎంతమాత్రం కూడా ఆసక్తి లేకుండా పడుకుంటున్నావేమో, ఒకవేళ నిర్లక్ష్య ధోరణి కలిగి ఉంటున్నావేమో, ప్రార్థన అంటే ఏకీపించాలంటే, ప్రార్థించాలంటే పరిశుద్ధులతో కూడి ప్రార్థన చేయాలంటే ఎందుకు లేనటువంటి
ఆ యొక్క నిర్లక్ష్య ధోరణి కలిగి ఉంటున్నావేమో, జాగ్రత్త గుర్తించు. కీర్తనకారుడు తన్ను తరిమేవారు అనేకులై ఉన్నప్పుడు, తన్ను బాధించేవారు ఎంతో విస్తరించి ఉన్నప్పుడు, బలవంతులకు పగవారు తను ద్వేషించేవారు తనకంటే బలవంతులై ఉన్నప్పుడు, తనకు ఆధారమైంది కేవలం ప్రార్థనే. కాబట్టి నేను ఆ విశ్వాస జీవితంలో కూడా ప్రార్థన ప్రార్థన అన్ని పరిస్థితుల్లో చేసేది ప్రార్థన, అన్ని సమయాల్లో కలిగి ఉండాల్సింది ప్రార్థన. దేవుడు తప్ప మనకు ఆధారము ఆశ్రయము, దేవుణ్ణి సన్నిధి తప్ప మనకు సంతృప్తినిచ్చేది సమాధానం ఇచ్చేది, కాబట్టి తృప్తిని కలిగించేది ఏది కూడా లేదు, సంతోషాన్ని కలిగించేది ఏది కూడా లేదని ఉదయకాలం పూట జ్ఞాపకం చేయబడుతున్నాం. ప్రియ సోదరుడు సహోదరి, దేవునికి వాక్యం చెప్తుంది ప్రార్థించే జీవితం ఎంతో శ్రేష్టమైనటువంటి జీవితం. అందుకని కీర్తనకారుడు ఇలాంటి పరిస్థితులు కూడా తను చెప్తాడు ఏంటంటే, ఆయన తనది పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. ఈ పరిశుద్ధ పర్వతం నుండి ఉత్తరం ఇవ్వడం మాత్రమే కాదు, 20 కీర్తనలు 20లో చదువుకుంటాం. కీర్తనలు 20:2, పరిశుద్ధ స్థలములో నుండి ఆయనకు సహాయం చేయనుగాక, సియోన్లో నుండి నిన్ను ఆదుకొనుగాక అని రాయబడింది. పరిశుద్ధ స్థలంలో నుండి ఆయన నీకు సహాయం చేయనుగాక, దేవుని యొక్క హస్తం సహాయం చేసేటువంటి హస్తం అది. దేవుని యొక్క సన్నిధిలో నుండి పరిశుద్ధ స్థలంలో నుండి మనకు సహాయం కలుగుతున్నట్టు దేవుని యొక్క వాక్యం సెలవిస్తోంది. ప్రేసోడ సోదరి ఉదయకాలం పూట అందుకనే కాబట్టి ఎంతోమంది భక్తులు బలపరచబడ్డారు కేవలం ప్రార్థన చేత. ఉదయకాలం పూట నీ వ్యక్తిగతంగా ఒకసారి గుర్తించు, నీ ప్రార్థన జీవితం ఎలా కలిగి ఉంటున్నావు, ప్రార్థించే స్థితిని ఎలా కలిగి ఉంటున్నావు ఒకసారి గుర్తించు. ఎంతోమంది భక్తులు ప్రార్థించి బలపరచబడ్డారు, కష్టకాలంలో సైతం ప్రార్థించి ధైర్యపరచబడ్డారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు సైతం తను ముందుగా సిలువ వేయబడకంటే ముందు, కాబట్టి ఇలాంటి సిచ్యువేషన్ తను కలిగి ఉన్నప్పుడు, కాబట్టి తను ద్వేషించేవారు తను బాధించేవారు ఎంతో విస్తరించినప్పుడు, తన మీదకి లేచేవారు అనేకులై ఉన్నప్పుడు, ఆయన గురించి ప్రతికూలంగా మాట్లాడేవారు అనేక మంది ఉన్నప్పుడు, గెచ్చమని తోటలోనికి ఏకాంతంగా వెళ్ళి చేసింది ప్రార్థన. తండ్రి చిత్తమైతే గిన నా ఇద్దరు నుండి తొలగిపోనిమ్ము, ఆయన నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మంటని ప్రార్థిస్తూ వచ్చాడు. అయితే ఆ గిన్నె తొలగించడం తండ్రిని దేవునికి ఇష్టం లేదు, కానీ ఆ బాధను భరించడానికి శక్తిని ఇచ్చినట్టు మనం గుర్తిస్తాం. ప్రేసోడ వాస్తవమే, ఎంతో మనుషులందరూ దూరం అయిపోయినప్పుడు చేర్చుకున్న వారు సైతం తను తరుముతా ఉన్నప్పుడు, కన్నవారు సైతం తనకు విరోధముగా లేచినప్పుడు, తన ప్రాణ స్నేహితులు సైతం తనకు ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు సైతం ప్రతికూలంగా తన జీవితంలో తయారైనప్పుడు, కాబట్టి తనకు ఆశ్రయమైంది ఆధారమైంది కేవలం ప్రార్థన మాత్రమే. ప్రియ స్నేహితుడా, ప్రియ సహోదరి, ఉదయకాలం పూట జ్ఞాపకం చేయబడుతూ ఉన్నాం, నేను విశ్వాస జీవితంలో పట మనకు కూడా ఆధారమైంది ఆశ్రయమైంది కేవలం ప్రార్థన మాత్రమే. అందుకనే ఎలా ఉంటుంది నీ యొక్క వ్యక్తిగతంగా ప్రార్థనా జీవితం, దయచేసి ఒకసారి పరీక్షించుకుంటాం. ప్రభుపా సన్నిధిలో మనలో మనము సరి చేసుకుంటాం, ప్రభు సన్నిధిలో మనలో మనము ప్రభువుకు అప్పగించుకుంటాం. కాబట్టి ఎప్పుడు నిర్లక్ష్యం చేస్తావో అప్పుడు బలాన్ని కోల్పోతాం ప్రార్థనను, ఎప్పుడు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తామో అప్పుడు సంతృప్తిని కోల్పోతాం, సంతోషాన్ని కోల్పోతాం విశ్వాస జీవితంలో. ఎప్పుడు ప్రార్థించడం మానివేస్తామో ధైర్యాన్ని కోల్పోతాం, ఎప్పుడు ప్రార్థించడం మానేస్తామో నిరీక్షణను కోల్పోతాం, ఎప్పుడు ప్రార్థించడం మానివేస్తామో ప్రార్థనకి ఎప్పుడైతే దూరం అవుతామో విశ్వాస జీవితం లోపల అనేక సందర్భాలుగా దేవునికి వాక్యం చెప్తుంది కాబట్టి నష్టపోయే వాళ్ళంగా ఉండి ఉంటాం.
దేవుని యొక్క సహాయాన్ని పొందిన వారము ఉంటాం బ్రతుకు జీవితంలో. అందుకనే ప్రేరణ, ఎట్టి పరిస్థితుల్లో అయినా సరే, ఎలాంటి సందర్భంగా అయినా సరే, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ సరే, దేవుని వాక్యం చెప్పింది ప్రార్థన ప్రాముఖ్యమైనది. కీర్తనకాడు అంటాడు, ఎలుగే నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇచ్చాను. కాబట్టి నాకు ఉత్తరం ఇస్తాడు దేవుడు, నన్ను ఉద్ధరిస్తాడు దేవుడు, నాకు పరిశుద్ధ స్థలంలో నుండి నాకు సహాయం చేస్తాడు నా దేవుడు. కాబట్టి మనుషులందరూ కూడా నాకు గురించి ప్రతికూలంగా ఉన్నప్పటికీ సైతం నా దేవుడు నాకు ఉత్తరం ఇచ్చి నన్ను బలపరిచి నన్ను ధైర్యపరిచి నాకు నిరీక్షణకు ఆధారమై మాత్రమే కాదు నాకు సహాయకుడై నన్ను నడిపించే నా దేవుడై ఉన్నాడు. అలాంటి దేవుడిని విశ్వాస జీవితంలో పుట కలిగి ఉంటున్నాను. అందుకనే ప్రార్థన ప్రార్థన, కన్నవారు తరుముతున్నప్పుడు, కట్టుకున్న వారు ఎగతాలు చేసినప్పుడు, తెచ్చుకున్న వాడు సైతం తరుముతా ఉన్నప్పుడు తరిమినప్పుడు, కాబట్టి నా దేవుడు నన్ను చేరదేశాడు. అందుకని కీర్తన కాడు అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, యెహోవా నన్ను చేరదీయను, యెహోవా నన్ను చేరదీయను. కొన్ని సందర్భాల్లో కన్న తల్లి తండ్రైన మనల్ని విడిచిపెడతారేమో కానీ దేవుని ఒక వాక్యం చెప్తుంది, యెహోవా నన్ను చేరదీయను అని రాయబడుతుంది. మన దేవుడు దరి చేరుస్తాడు, చేరదీస్తాడు, ఆదరిస్తాడు, బలపరుస్తాడు. ఒక తల్లి వన్న ఆదరించినట్లు మనల్ని ఆదరిస్తాడు. అందుకనే కీర్తనకాడు అంటాడు, యెహోవా నాకు ఆధారం కావు, నేను పండుకొని నిద్రపోయి మేలుకొంటాను. అదులాం గుహలో ఉన్నప్పటికీ సైతం, అరణ్యంలో ప్రయాణం చేసినప్పటికీ సైతం, కాబట్టి చీకట్టులో సంచరించినప్పటికీ సైతం, తనకుండే గురొకటే, యెహోవా నాకు ఉత్తరం ఇచ్చును, నాకు ఉత్తరం ఇస్తాను నా దేవుడు, నా ప్రార్థన ఆలకిస్తాడు నా దేవుడు, నా దేవుడు నాకు సమృద్ధి అయినటువంటి జవాబునిస్తాడు నా దేవుడు, నన్ను పోషిస్తాడు నా దేవుడు. ప్రే స్నేహితుడా, ప్రే సహోదరు, ఉదయకాలం పూట దేవుని యొక్క వాక్యం చదువుకుంటున్నాం కాబట్టి ఎలాంటి స్థితిని కలిగి ఉంటున్నాం ఒకసారి గుర్తించు. దయచేసి గుర్తించి ప్రార్థన లేకేపించు. కొంతమంది జీవితంలో ప్రార్థన అంటే వాళ్ళకు నిర్లక్ష్య ధోరణి, భారం ఉండదు, పట్టింపు ఉండదు, శ్రద్ధ ఉండదు వారి జీవితంలో పూట. ప్రార్థన లేకపించినటువంటి ఆశ కూడా వాళ్ళకు ఉండదు. ఒక టైం వస్తుంది, ఏ టైం, అప్పుడు మొరపెడితే ఆయన వినంటని చెప్తాడు దేవుడు. నిన్నను గురించి మొరపెట్టినప్పుడు నేను వారికి దాగి ఉంటానని దేవుని యొక్క వాక్యం లేవండి సామెతలు ఆయన చెప్తాడు. సామెత గ్రంథం ఒక మాట చదువుకొని ప్రార్థన లేకపిస్తాం. సామెతల గ్రంథం నాకు టైం ఉన్నప్పుడు దేవుని సరి రాకపోతే 1వ అధ్యాయం సామెతలు 1:26. కాబట్టి మీకు అపాయం కలిగినప్పుడు నేను నవ్వేదను, మీకు భయం వచ్చినప్పుడు నేను అపహాసం చేసేదను. భయం మీ మీదకి తుఫాను వల్ల వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయం కలిగినప్పుడు, మీకు కష్టమును దుఃఖం ప్రాప్తించినప్పుడు నేను అపహాసం చేసేదను. అప్పుడు నన్ను మొరపెట్టేది కానీ నేను ప్రత్యుత్తరం ఏకొందును. నన్ను శ్రద్ధగా వెతికితరు కానీ వారికి నేను కనబడక ఉందును. కాబట్టి ఒక టైం వస్తుంది మొరపెట్టే టైం. ఎప్పుడు నవ్వుతున్నావు కనుక ఏడుస్తావు, ఎప్పుడు ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావు కదా, ఒక టైం వస్తుంది నువ్వు ఏడిచ్చే టైం. ఆ టైంలో దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు చెప్తాడు, నేను వారికి ప్రత్యుత్తరం ఇయ్యకుందును అన్నాయబడ్డాది. అలాంటి గడ్డు పరిస్థితి రాకంటే ముందు, అలాంటి పరితాపకరమైనటువంటి దినం రాకంటే ముందు దేవుని సన్నిధికి సమీపస్తులై ఉంటాం. దేవుని తోడతగినటువంటి సావాసమును సాన్నిధ్యమును కలిగి ఉండు వారమై ఉందము కాక. ఒకళ్ళు మీకు వస్తాం, మనం పరీక్షించుకుంటాం ఎలాగున్నాం మన ప్రార్థనా జీవితం. ఒకవేళ తప్పనిస్థితిలో ఉంటే ఈ క్షణమే ఈ సమయంతో ఒక తరుణం తీసుకొని పరీక్ష చేసుకొని ప్రతిష్ఠించుకొని ఒక తీర్మానం కలిగి ముందుకు కొనసాగడానికి దేవుడు సహాయం చేయను గాక.